తెలంగాణలో భారీ చోరీ జరిగింది ఏకంగా ఉప ముఖ్యమంత్రి నివాసంలోనే చోరీ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది విదేశాల్లో మల్లు బట్టి విక్రమార్క ఉండడంతో ఇదే అధునుగా భావించి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దుండగులను విస్తృతంగా గాలించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు రైల్వే స్టేషన్ నిందితులను పట్టుబట్టారు హైదరాబాద్ లోని బంజారా లోని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నివాసం ఉంది అయితే అధికారిక నివాసం ప్రజాభవన్ తో పాటు ఇక్కడ కూడా బట్టి విక్రమార్క నివసిస్తూ ఉంటారు ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఈ సమయంలోనే దొంగలు ఇంట్లోకి చొరబడి భారీగా నగదు బంగారు వెండి ఆభరణాలు చోరీ చేశారు ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వెంటనే బట్టికి సమాచారం ఇచ్చారు అయితే ఆయన వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బట్టి మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో పశ్చిమ రైల్వే స్టేషన్ లోని ఏడో నెంబర్ ప్లాట్ఫామ్ పై పోలీసులు తనిఖీలు చేశారు ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతన విషయాన్ని బయటకు కక్కారు నిందితులు బీహార్ కు చెందిన రోషన్ కుమార్ మండల్ ఉదయ్ కుమార్ ఠాగూర్ గా గుర్తించారు వారి నుంచి రెండు పాయింట్ రెండు లక్షల నగదు వంద గ్రాముల బంగారం నాణ్యం విదేశీ కరెన్సీ నోట్లు బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు బంజారా హిల్స్ లో కేసు నమోదు చేసుకోగా నిందితులను కరగ్పూర్ కోర్టులో హాజరుపరచనున్నారని సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం స్టే చేయండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి